ఫ్రెష్గా టాక్స్ ప్రారంభించాలి, చర్చలు జరపాలి. వారు సమంజసమైన కోరికలు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ అమలు చేస్తానని బహిరంగ సభల్లో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పిఆర్సీని ప్రకటించడం, వారు రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయడం, ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం నడపడం అనేది అసాధ్యమైనటువంటి వైఖరి అంశం. రాష్ట్రవ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా ఇంటి అద్దెలు పెరిగాయి. ప్రభుత్వం అద్దె ఎలవెన్స్ని ఏ విధంగా తగ్గిస్తుంది? సుమారుగా 4% అద్దె అలవెన్సులు తగ్గించిందంటే ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం కుట్రపూరిత వ్యవహారంగా వ్యవహరిస్తుంది. ఉద్యోగులు పిట్మెంట్ని అడిగితే అద్దె అలవెన్స్ను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏ విధమైనటువంటి సంకేతాలను ఇస్తుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఉద్యోగులు గవర్నమెంట్ కాదు, ఉద్యోగులు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఇప్పటివరకు ప్రకటించారు. కానీ మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎనిమీ గవర్నమెంట్గా ఉంది, ఫ్రెండ్లీ గవర్నమెంట్గా లేదు, ఎనిమీ గవర్నమెంట్గా ఉందనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఉద్యోగుల్ని పిఆర్సీ పేరట నట్టేటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముంచింది. మధ్యంతర భృతి కంటే ఫిట్మెంట్ను తగ్గించి ఇవ్వడం ఉద్యోగులను నమ్మించి మోసం చేయడమే అనేది బీజేపీ యొక్క అభిప్రాయం. హెచ్ఆర్ఏ అని తగ్గించి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంతటి అన్యాయాన్ని గతంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చూడలేదు, ఏ ప్రభుత్వం కూడా చూడలేదనేది భారతీయ జనతా పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యవహరించలేదనేది. ఎరియర్స్ గురించి ప్రభుత్వం పల్లెత్తు మాట కూడా అనే ప్రసక్తి లేదు. జీతభత్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తేడా ఉంది. అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నోటికి వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదు. ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది, ఉద్యోగులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడతాం. ఉద్యోగుల కోరికలు సాధించే వరకు చేసే ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇక ఆత్మకూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. కేసులు నమోదు దగ్గర నుంచి అరెస్టుల వరకు ముస్లిం తీవ్రవాద సంస్థల పట్ల ఒక విధంగాను, హిందువుల పట్ల ఒక విధంగాను వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇండియన్ పెనల్ కోడ్ను అమలు చేయడంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన పురోహిత్కి రిమాండ్కి పంపించారు. హిందువులకు వ్యతిరేకంగా పోస్టు పెట్టిన హిదాయతుల్లాను స్టేషన్ బెయిలు ఏ విధంగా ఇస్తారు? ఇద్దరిపై పెట్టిన సెక్షన్లు ఒకటే అయినప్పుడు పురోహిత్కి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కి పంపించడం, అసలు హోమ్ మినిస్టర్ ఏ విధంగా భావిస్తున్నారు? హోమ్ మినిస్టర్ వెంటనే దర్యాప్తు చేసి ఈ అధికారులపై తక్షణం చర్యలు చేపట్టాలి. మీరు గమనిస్తే వారిద్దరి మీద కూడా ఒకే సెక్షన్లతో కేసు పెట్టడం జరిగింది. రెండు కూడా 153A, అలాగే 505 ఐపీసీ, ఈ రెండు కూడా ఒకటే కేసులు.
కానీ ముస్లింలకి స్టేషన్ బెయిల్ ఇచ్చారండి పోలీసు వాళ్ళు. కానీ మా కార్యకర్త ఆయన హిందూ, బీజేపీ జిల్లా ట్రెజరర్ ఆయన రిమాండ్కి పంపించారు. అంటే అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అనే దానికి ఇదొక మచ్చు తునగ్గా మేము భావిస్తున్నాం. నేను ఈ ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వం అంటాను. ఈ విధంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను. బనగానపల్లిలో హిందువులను ఉద్దేశించి మాట్లాడిన ముస్లిం నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. చాలా తీవ్రంగా మాట్లాడారు. మీరు ఆ వీడియోస్ కానీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కబడ్దారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని కబడ్దార్ అనేటువంటి శబ్దాన్ని వాళ్ళు వినియోగించి మాట్లాడారు. మా యొక్క ట్రెజరర్ని ఎక్కడి నుంచో వచ్చారు అనే అభిప్రాయంతో మాట్లాడారు. చాలా వారు భాష విన్నట్లయితే ఈవేళ హిందువులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం అనే అభిప్రాయాన్ని బనగానపల్లిలో ఉన్నటువంటి ముస్లింలు మాట్లాడడం బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎక్కడ వారి మీద అరెస్టులు లేవు. ఏదో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వెంటనే అరెస్ట్ చేస్తారు. అదే ఆత్మకూరులో శ్రీకాంత్ రెడ్డి కొంతమందిని చంపారు అని పోస్టులు పెట్టారు. ఎవరిని అరెస్ట్ చేయలే, ఎవరిని శ్రీకాంత్ రెడ్డి చంపలేదే. శ్రీకాంత్ రెడ్డి మూలంగా గాయపడిన వ్యక్తులు వాళ్ళు లేరే ఎక్కడ. అయినప్పటికీ ఆ పోస్టు పెట్టిన వాళ్ళు ఇలాగే పోస్టులు పెడితే హిందువులు వినాయకుడి విగ్రహం విషయంలో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆవేళ ఆ పోస్టు పెట్టిన మూలంగా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. అలానే శ్రీకాంత్ రెడ్డిని చంపేయడానికి ప్రయత్నం చేశారు. మరి దాన్ని వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళ మీద ఎవ్వరి మీద ఆ పోస్టు పెట్టిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు. వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరినీ కూడా ఉద్వేగంగా లేదా ఎవరో చెప్పినటువంటి మాటలకు భావోద్వేగ భరితంగా కాకుండా నింపాదిగా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆలోచించమని చెప్పని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ సానుభూతి లేకపోతే తన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 30 రోజులలోపే అప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి రిపోర్టులు రాకముందే ఇరవై 7% మధ్యంతర వృత్తిని ఎందుకు ప్రకటిస్తాడనేది కూడా ఒక్కసారి ఆలోచించేయమని అడుగుతున్నాను. నిజంగా మీ పట్ల సానుభూతి లేకపోతే అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? ఆయన ఆ రోజు తను వీరికి చేయాలి మనం అని చెప్పి ఆ రోజు మనసులో ఉంది కాబట్టే తనిచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల కంటే ముందుగానే ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి పట్ల బాధ్యత తీసుకోవడం జరిగింది. మనం ఎవరన్నా వెళ్ళి డిమాండ్ చేశామా? 2018లోనే చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీకి కమిటీ వేశాడు, ఇంతవరకు రాలేదు కాబట్టి మీరు తొందరగా చేయండి అని కూడా మనం ఎవరు అడగలా.
ఉద్యోగస్తుల పట్ల ఆయన మనసులో ఉన్నటువంటి ప్రేమ సానుభూతి కారణంగానే ఆయన నెల రోజుల లోపు మీ పట్ల సానుకూల నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసే దానికి ప్రయత్నం చేయడం అనేది వాస్తవమా కాదా అనేది ఒకసారి నిండు మనసుతో ఆలోచించమని చెప్పని ఉద్యోగస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మా ప్రభుత్వ ఉద్యోగుల్ని అన్న బిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి దృక్పథంతోనే ప్రభుత్వంలోకి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి అనుకోవటం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేకపోవటం బాధే అయినప్పటికీ కూడా గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణమని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. కన్న బిడ్డలు ఏదైనా కోరిక కోరితే ఆ కోరికలు తీర్చలేనప్పుడు తల్లి ఎంత తలడిల్లుతుందో, తల్లిదండ్రులు ఏ రకంగా అయితే తలడిల్లుతారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే స్థితిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ సందట్లో సడేమియాల్లాగా మీలో ఉత్పన్నమైనటువంటి భావోద్వేగాల్ని గోతికాడ నక్కల్లాగా సొమ్ము చేసుకోవాలని చెప్పినటువంటి కొంతమంది మాటలు నిజమే అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఈ నిర్ణయాలు తీసుకున్న గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగస్తుల పట్ల ప్రేమ లేకపోతే ఎక్కిన నెల రోజుల్లోపు ఐఆర్ ప్రకటించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా మినిమం టైం స్కేలు వర్తింపజేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అవునా కాదా అనేది ఒకసారి ఆలోచించమని కోరుకుంటున్నాను. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా గడచిన ప్రభుత్వంలో సెక్రటరియేట్ దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గర నుంచి అధికార ప్రజా ప్రతినిధుల వరకు కూడా అందరూ కూడా ఏ రకంగా దళారీలాగా ఏ రకంగా పీక్కుతున్నారో మనం చూసాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా ఈ దళారీల బారి నుంచి బయటపడేసిన మాట వాస్తవమా కాదా అనేది ఒకసారి ఆలోచించేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. లంచాలకి దోపిడీకి అవినీతికి తావు లేకుండా వారి జీతభత్యాల్ని ఆప్కాస్ ద్వారా ఏర్పాటు చేయించి వారి పనికి తగ్గ ప్రతిఫలం ఏ కకృతి మనిషి వేలు పెట్టే అవసరం లేకుండా అవకాశం లేకుండా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అనేది ఒకసారి ఆలోచించేయమని మరీ మరీ కోరుతున్నాం. గతంలో ఎప్పుడు జరిగినట్టుగా కాకుండా 23% ఫిట్మెంట్ను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని చెప్పని ఆలోచించేయటం మీ మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం కాదా అనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించమని కోరుకుంటున్నాం. అంగన్వాడి కార్యకర్తలందరికీ కూడా జీతాలు పెంచే దాంట్లో నిర్ణయం తీసుకున్న దాంట్లో కానీ లేదా గ్రామైక సంఘాల్లో కానీ సంఘమిత్రులు కానీ యానిమేటర్ల జీతాల పెంపుదలలో తీసుకున్నటువంటి నిర్ణయం
మీ పట్ల ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదా అనేది ఒకసారి ఆలోచించండి. మనందరి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి చిన్న కార్మికులైనటువంటి శానిటరీ వర్కర్ల జీతాలను 8000 నుంచి 18000 రూపాయలకి పెంచడం అనేది ఉద్యోగస్తుల పట్ల మీరు చేస్తున్నటువంటి వృత్తి పట్ల ఎనలేని గౌరవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కాదా అనేది ఒక్కసారి నింపాదిగా ఆలోచించమని. శానిటరీ సూపర్వైజర్ జీతాలు పెంచడంలో గాని ఆశా వర్కర్ల జీతాలు పెంచడంలో గాని లేదా వైద్య ఆరోగ్య శాఖలో ఎంఎన్ఓల జీతాలు పెంచడంలో గాని 6700 రూపాయల నుంచి 17746 రూపాయలకి పెంచడంలో గాని కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జీతాలు 400 నుంచి 4000కు పెంచడంలో గాని అలాగే హోమ్ గార్డ్లుగా పనిచేస్తున్నటువంటి వారికి ఎలవంచలు పెంచి వారి జీతాన్ని పెంచడంలో గాని అలాగే కుక్కం హెల్పర్ల జీతాలని 1000 నుంచి 3000 రూపాయలకు చేయడంలో గాని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఏడాదికి ప్రభుత్వం 1100 కోట్ల రూపాయల చెల్లింపులు ఉంటే ఈ రోజున 3000 కోట్ల రూపాయలకి ఆ చెల్లింపుల్ని తీసుకునే నిర్ణయం తీసుకున్నది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా, మీ అందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారిని 55000 మంది ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసిన పెద్ద మనసు అంటే ఉద్యోగుల పట్ల ప్రేమ ఉన్న మనిషి కాదా ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పని. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఒక్కసారి చూడమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరినీ కూడా వేడుకుంటున్నాం. అలాగే కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాల్లోని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 30లోగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని. మనలో ఎవరన్నా గోతికాడు నక్కల్లాగా ఉన్నవారు మాట్లాడచ్చు, ఏమని మీరు చెప్పపోతే ఉద్యోగం రాదు మీ ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే అని. వస్తుంది, ఎన్నాళ్ళు ఎదురు చూడాలి, మీకు తెలియంది కాదా? మనతో పాటు ఉన్నటువంటి కొద్దిమంది సహ ఉద్యోగులు ఎక్కడన్నా మరణిస్తే ఆ క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఆ ఖాళీలు వచ్చేంత వరకు ఆ కుటుంబం అంతా కూడా ఎదురు చూసే పరిస్థితులు ఉన్నమాట. వాస్తవమా కాదా? వాస్తవమే కదా. అప్పటి వరకు ఆర్థికంగా ఎంత అల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా ఆయనకి మీ పట్ల అంటే మన పట్ల ఉద్యోగస్తుల పట్లే సానుభూతి లేనివాడైతే ఇంత ఆలోచన ఎందుకు చేస్తాడనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమని.